రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్స్ థర్మల్ ప్రాజెక్ట్స్ నుంచి ఉత్పత్తి చేసి అందులో 85% విద్యుత్ రాష్ట్రానికే కేటాయించాలని, అలాగే బొగ్గు కేటాయింపు అన్ని ఆమోదాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ విభజన చట్టంలో నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొదటి దశ 800 మెగావాట్ల ఈ 2 అంటే 1600 మెగావాట్లతో కూడుకున్నటువంటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవలనే జాతికి అంకితం చేశారు. అవుట్ ఆఫ్ 4,1600 మరి అది ప్రొడ్యూస్ చేసి జాతికి కూడా అంకితం చేయడం జరిగింది. రెండవది 2016-17లో ఎన్టీపీసీ ఈ ప్రాజెక్టు 2వ దశను 17,739 కోట్ల అంచనాలతో రూపొందిస్తే 2023 ఆ ధరలతో తిరిగి మదింపు చేయవలసి ఉన్నదని పీపీఏకి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు రాలేదని చెప్పడం జరిగింది. ఆర్టీఐ ద్వారా ఎన్టీపీసీ అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే అక్టోబర్ 23 నుంచి జనవరి 29 వరకు తెలంగాణ ప్రభుత్వానికి 3 లేఖలు రాశారు ఎన్టీపీసీ నుంచి. మొదటి లేఖ గత ప్రభుత్వము అంటే దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన సంగతి, పెరిగిన డిమాండ్కు సమయానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా ఎన్టీపీసీ థర్మల్ కెపాసిటీ పెంచాల్సినటువంటిది నిర్ణయం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి ఆరోపణలు పనులు ఇప్పుడు నిజమని తేలుతా ఉన్నది. వాళ్ళు చవకగా వచ్చేటువంటి విద్యుత్తు కాదని, కమిషన్ల కోసం ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు మరి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు పీపీఏ కుదుర్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాదనే విషయాన్ని గతంలో కూడా మేము ప్రస్తావించాం. బీజేపీ ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాం. చవకగా ఎన్టీపీసీ ధరను చూస్తూ ఉంటే దాన్ని కాదని ఇతర సంస్థల నుంచి కేవలం కమిషన్ల కోసమే ఏ రకంగా కొనుగోలు చేశారో ఆనాడు కూడా మేము ఈ అంశాన్ని ప్రస్తావించాం. కానీ బాధాకరం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ సైతం కూడా ఆరోపించింది. కాంగ్రెస్ కూడా ఆనాడు ప్రశ్నించింది కేసీఆర్ ప్రభుత్వాన్ని. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పీపీఏలను కుదుర్చుకునేందుకు ఎందుకు మీనమేషం లెక్క పెడుతుంది? ఇవాళ ఎన్టీపీసీ 3 సార్లు అదే ఒక ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే పీపీఏలు కుదుర్చుకోమని గత ఏడాది అక్టోబర్ 5న మరి గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా జనవరి 9 మొదటి లేఖ, జనవరి 29 2వ లేఖ అయినా ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు. చివరికి మీరు ఇవ్వకపోతే ఫిబ్రవరి లోపల మాకు స్పందించకపోతే మేము వేరే రాష్ట్రాలకు ఇది మరి ఇట్ విల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ తెలంగాణ డిస్కమ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ఎ కేస్ ద పవర్ విల్ బి ఆఫర్డ్ టు అదర్ స్టేట్స్ ఇన్ సదర్న్ రీజన్. కాబట్టి ఆ రకంగా 10 ఫిబ్రవరి లోపల స్పందించకపోతే మేము ఇతర రాష్ట్రాలతో
ఒప్పందాలు చేసుకుంటామని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ మార్చి ఇవాళ 20 దాటిపోయింది అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవటం లేదు? మీరు కూడా బీఆర్ఎస్ బాటలోనే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్లు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే గత ప్రభుత్వ అడుగుజాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారా? రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ తీవ్రమైనటువంటి విద్యుత్తు కొరతను ఎదుర్కొంటూ ఆ విషయాన్ని గమనించే 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టుకు మరి మోదీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 11,572 కోట్లు వెచ్చించి 9 దశల్లో 1600 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ప్రధాని ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేసినా మరి 2400 మెగావాట్ల విద్యుత్ ఈ ఉత్పత్తికి 2వ దశ నిర్మాణానికి కూడా ఆమోదించి మరి 17,739 కోట్లు మరి మంజూరు చేసినా ఎందుకు మరి ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 85% తెలంగాణకే కేటాయిస్తామని? అంటే కేంద్రం చొరవ వల్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు చేయకుండా తెలంగాణకు విద్యుత్తు అందుబాటులో తీసుకురావడానికి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు ఎక్కబడుతున్నాయి, ఎందుకు తర్జన విడుదల చేస్తున్నాయో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. ఎన్టీపీసీతో పీపీఏ కుదుర్చుకొని కరెంటు కొరతను అధిగమించవచ్చు కదా, కానీ మన ప్రభుత్వానికి తీరిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రావడం లేదంటే మరి ఎందుకు జాప్యం చేస్తున్నారంటే సమాధానం లేదు. పోనీ ఎన్టీపీసీ ఏదైనా రేటు ఎక్కువ చెప్తున్నదంటే అది కూడా కాదు, 4.12 రూపాయలకే యూనిట్ కరెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన రేవంత్ సర్కారు ఎందుకు మరి ఈ రకంగా అనుమానాస్పదంగా వివరిస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్తారు 100 రోజులు నేను ముఖ్యమంత్రిగా రోజు 18 గంటలు పనిచేశాను, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నేను పిసిసి అధ్యక్షునిగా నా అవతారం ఎత్తుతాను, నా ఫక్తు రాజకీయం చేస్తాను, నేను గేట్లు తెరుస్తాను చెప్తున్నాను. ఇవాళ కరెంటు సంగతి ఎవరు చూడాలి? ఈ ఒప్పందాల సంగతి ఎవరికి అప్పచెప్పారు? మీరు ఎవరు బాధ్యతలు చేస్తా ఉన్నారు? మీరు అంటే ఈ ప్రభుత్వం పాలన మొత్తం గాలికి వదిలేశారా? లేదా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా వాటాల పంపకాల కోసం మరి ఈ ఒప్పందాలు ఖాతరు చేయడం లేదా? తెలంగాణ సమాజం ఇవాళ తెలుసుకోదలుచుకోండి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవాళ మేడిగడ్డ జరిగినటువంటి దాంట్లో అవకతవకల విషయంలో కానివ్వండి, లేదా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి విషయంలో కానివ్వండి, లేదా భూమాఫియాలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణలు దర్యాప్తులు అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒకటిది కూడా వెలికి తీసి బాధ్యతలు చేసి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నాం? తెలంగాణ ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా అవినీతి పనులతో చట్టపట్టాలు వేసుకోవడానిక వాటాలు పంచుకోవడానికి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా మరి ఈ ఎన్టీపీసీ మరి ఇప్పటికి 3 ఉత్తరాలు ఈ ప్రభుత్వాలకు రాసినా మరి చీమకొచ్చినట్టుగా లేదు. కాబట్టి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా రైతులు గ్రామాల్లో పల్లెల్లో పశువులకు కూడా నీరు లభించిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు భక్తు రాజకీయాలు చేసినప్పటికీ పీసీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ గేట్లు తెరిచినప్పటికీ దీని మీద కూడా దయచేసి దృష్టి సారించి తెలంగాణ నుంచి అంధకారం నుంచి ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.